తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రానున్న ఎన్నికల ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు పలువురు ప్రముఖులు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ యుద్ధ నౌక విప్లవ గాయకుడు గద్దర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్టు సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైనే పోటీ చేయనున్నట్టుగా తెలిపారు. ఇక సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్లో పోటీకి సిద్ధమవుతున్నట్లుగా గద్దర్ ప్రకటించారు. తాజాగా మెదక్ జిల్లా తూప్రాన్ పోలీసులను కలిసిన గద్దర్ ఇక రక్షణ కల్పించాలని కోరారు. ఇకపై తాను పుట్టి పెరిగిన ఊళ్ళోనే ఉండాలని భావిస్తున్నానని, ఎందుకోసమే పోలీసులను రక్షణ కోరినట్టుగా గద్దర్ వెల్లడించారు. ఇకపై ప్రజల్లో ఉంటూ ప్రత్యక్ష రాజకీయాల్లో పాలు పంచుకుంటానని గద్దర్ వెల్లడించారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే కేసీఆర్ రాచరిక పాలనను వ్యతిరేకంగా ఇక రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా గద్దర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గత 9 ఏళ్ల పాలనలో దళితులకు తీరని అన్యాయం చేశారని, ఇది వారిని తెలియజేసి ఇక చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. పరిస్థితులకు అనుగుణంగా మారాలని, గతంలో తుపాకీతో రాజ్యాధికారం వస్తుందని భావించి పోరాటాలు చేసి ఇక ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా పోరాటానికి సిద్ధమైనట్టుగా గద్దర్ తెలిపారు. ప్రజలు కూడా అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కు అనే ఆయుధాన్ని సరిగ్గా ఉపయోగించుకుని సుపరిపాలన అందించే వారిని ఎన్నుకోవాలని గద్దర్ సూచించారు. షర్మిల నిరుద్యోగులు, విద్యార్థుల పక్షాన చేపట్టిన పోరాటానికి మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ క్రమంలో షర్మిల రాజకీయ శక్తిగా ఎదిగిందని, అందువల్లే ఆమెను ప్రభుత్వం అడుగడుగున అడ్డుకోవాలని చూస్తోందని అన్నారు. అదే వేదికపై నుండి ఇక డబ్బులతో గెలవాలనుకునే కేసీఆర్ ను ప్రజలే తగిన సమాధానం చెబుతారని గద్దర్ పేర్కొన్నారు. ఇలా షర్మిలకు మద్దతు తెలిపిన గద్దర్ వైఎస్ఆర్ టీపీలో చేరి ఇక కేసీఆర్ పోటీ చేస్తారేమో అన్న మరో చర్చ కూడా జరుగుతోంది. గద్దర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు అంటూ ఇక ప్రకటన చేయడం బాగానే ఉన్నా, ఏ పార్టీలో చేరుతారనేది మాత్రం ప్రశ్నగా మిగిలిపోయింది. ఏ పార్టీలో చేరకుండా కొత్తగా పార్టీ ఏమైనా పెడతారా, లేక స్వతంత్రంగానే గజ్వేల్లో పోటీ చేస్తారా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఇక గతంలో ఈటల సైతం గజ్వేల్లో పోటీ చేస్తా అని ప్రకటించారు. ఈటల కూడా ఇక్కడే బరిలో దిగితే ఇక గజ్వేల్ రాజకీయం మరింత రసవత్తరంగా మారడం మాత్రం ఖాయం. అండ్ యూ ఆర్ వాచింగ్ లవ్లీ టీవీ. మీ అందరూ లవ్లీ టీమ్ కి, లవ్లీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ కి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.